ఫిబ్రవరిలో కోవిడ్ ముప్పు, చైనా పెద్దగా గ్లోబల్ టైమ్స్ నివేదిక. ప్రపంచానికి కరోనా భయాలు ఇప్పుడు ఇప్పుడే తొలగిందని అనిపించినప్పుడు, అంటే కనిపించడం అయితే లేదని తెలుస్తుంది. మళ్ళీ కరోనా విజృంభించే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే నవంబర్ డిసెంబర్ మధ్య కేసులు భారీగా పెరిగాయి, ఆ తర్వాత ఉదిరి తగ్గింది. అయితే మరోసారి మహమ్మారి విరుచుకుపడే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ నుంచి కొత్తగా వైరస్ల కారణంగా ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. కోవిడ్ ప్రస్తుతం నియంత్రణలో ఉందని, వేసవిలో కేసులు పెరిగే అవకాశం ఉందని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ అయితే తెలిపింది. గ్లోబల్ టైమ్స్ నివేదిక దేశంలో పాజిటివ్ కేసులో స్వల్ప పెరుగుదల కనిపిస్తుందని కూడా చెప్పడం జరిగింది. ప్రమాదం ఇంకా ముగియలేదని చెబుతుందని చెప్పారనమాట. రాబోయే నెలలో ముఖ్యంగా వేసవిలో జనసంచారం వాతావరణంలో మార్పులతో కోవిడ్ ప్రభావం మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇటు మన దేశంలో కూడా దీని ప్రభావం అయితే భయంకరంగా పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారన్నమాట. ప్రస్తుతం ఒమిక్రాన్ ఇక్కడ JN1 వేరియంట్ చైనాతో పాటు చాలా దేశాల్లో కేసుల రికార్డులు అయితే చేసింది. అటు చైనా, అమెరికా, సింగపూర్లో సహా అనేక దేశాల్లో కరోనా కేసులు పెరిగేందుకు ఈ వేరియంట్ ప్రధాన కారణం కూడా గుర్తించారు. అయితే ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉంది. స్ప్రింగ్ ఫెస్టివల్ 2017 అంటే 2017 వరకు కొనసాగుతూ ఉండగా చాలా ప్రాంతాల్లో వేడుకలు అయితే జరుగుతూ ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏది ఏమైనా మనకి ఫిబ్రవరి తర్వాత మళ్ళీ దేశంలో కరోనా కేసులు అయితే పెరుగుతాయని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.